ముగించిపోతుంది అని ఫైనల్ పార్టీ చేసుకుంటున్నారు మన ప్రకాష్. సో రండి ఆ పార్టీ మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. అబ్బా ఇప్పుడే తెల్లారింది. రాశి ఫలా చూసుకుంది వాళ్ళు నాకు రోజు గడవదండి. అసలే నాది వృశ్చిక రాశి, మరి ఏం రాశారో చూడాలి. వృశ్చిక రాశి వారికి ఇవాళంతా శుభదినం. ఈ తద్దినమే కాదు దరిద్రుడా. ఈ రోజుతో మీకు ఏనాటి శని విముక్తి కాబోతోందా? ఏమండి, నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. నేను ఊరు వెళ్తున్నానని చెప్పి ఆ జబర్దస్త్ ఆర్టిస్టులు ప్రాక్టీస్ అని ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను జాగ్రత్తగానే ఉంటాను, ఇల్లు ఇల్లు లాగా చూసుకుంటాను. వెళ్ళి టైం అవుతుంది, శని ఊరికి వెళ్ళిపోయింది. హలో కార్తీక్ అన్నా, ఎక్కడ వచ్చావరా? సినిమాకి వెళ్తున్నానన్నా. అరే దరిద్రుడా, రేపు ప్రాక్టీస్ ఉందిరా, షూటింగ్ రండి. వదిన ఇక్కడ వదిన 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 లేదురా, ఊరెళ్ళిందిరా. వదిన ఊరెళ్ళిందా? అన్న పెళ్ళ ఊరెళ్ళిందంట, అన్న పెళ్ళ ఊరెళ్ళిందంట, అన్న పెళ్ళ ఊరెళ్ళిందంట. ఇదేట్రా, ఒకేటి ఎలా మూడు సార్లు చెప్తాడు? మూడు సార్లు చెప్తే ఎక్కువసేపు ఉంటాడు అందుకనే. అరే దరిద్రుడా, అన్న పెళ్ళాం అనుకుంటున్నా, వదిన ఊరెళ్ళింది అనాలి. ఓహో, అన్న వదిన ఊరెళ్ళిందంట. ఇదేంట్రా ఇడు అధికార వీడియో? ఊడి ఏ టీమ్ లో పెట్టుకో దరిద్రం, నేను పెట్టుకోవాల్సి వచ్చింది. ఏం చేద్దానా ఇప్పుడు? ఏం లేదురా, ఇప్పుడు థీమ్ ఏంటంటే రెండు క్యారెక్టర్లు వచ్చారా, బావా బావమర్ది. బావమర్ది క్యారెక్టర్ నేను చేస్తా. బావమర్ది క్యారెక్టర్ నేను చేస్తా. ఎన్ను చేసే నేను చేస్తా. బావమర్ది క్యారెక్టర్ నేనే చేస్తా. ఏయ్ అన్నయ్య, అన్నయ్య అయితే తమ్ముడు నేను, అన్నయ్య బావ అయితే బావమర్ది నేను, అన్నయ్య ఎస్ఐ అయితే కానిస్టేబుల్ నేను. ఇప్పుడు దాకా ఏదైనా జరిగింది, ఇప్పుడు నుంచి జరగడం నేను ఒప్పుకోను, నేనే చేస్తా బావమర్ది క్యారెక్టర్. ఎవడ్రా చేసేది? నేను చేస్తా. ఏయ్ బావమర్ది రా ఆపండి. అరే ఎవడు స్కిట్ లో కరెక్ట్ గా పర్ఫార్మెన్స్ చేస్తాడో వాడే ఉంటాడ్రా. మీరు పర్ఫార్మెన్స్ చేయకుండా మేము ఎలాగన్నా? చొప్పించి కొడతా, నా పర్ఫార్మెన్స్ గురి కాదు మీ గురించి. కుదండి. ఓకే, ఇప్పుడు స్కిట్ ఏంటంటే రెండు క్యారెక్టర్ రా, బావా బావమర్ది ఉంటారు. థీమ్ ఏమి ఇచ్చారన్నా? వాళ్ళు ఏమిస్తారా, ఏదో పనికిరాంత ఒక థీమ్ ఒకటి ఇస్తారు. మనం స్కిట్ అనుకుంటాం, ఆ థీమ్ తన ఆయన జాయిన్ చేస్తాం, అదే వాళ్ళు థీమ్ అనుకుంటారు, నవ్వుతుంటారా అంతే. అదే చేస్తున్నాం, అందుకే స్కిట్ కొట్టట్లా. ఇప్పుడు బావా బావమర్ది ఉన్నాడురా, బావ సీరియస్ గా ఉన్నాడు, బావమర్ది వచ్చాడు, ఏంటి బావా సీరియస్ గా ఉన్నావు అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతే అంతే వెళ్ళిపోయాడు. డైలాగ్లు అంతే? లేదు. ఆనంద్ ఈ క్యారెక్టర్ నువ్వు చెయ్యి. వద్దులేరా, నేను వెళ్తున్నా, నువ్వే చెయ్యి. లేదు నువ్వు చెయ్యిరా, బాగుంటది. లేదురా, నువ్వే చేస్తావు కదా, సెకండ్ క్యారెక్టర్ అన్ని నువ్వు చేసి. అరే ఇలాంటి క్యారెక్టర్ నీకు పడాలి ఇప్పుడు. ఏంటి వెళ్ళిపోయే క్యారెక్టర్లా? నేను టీమ్ లీడర్, ఎవడు చెప్తే ఏ క్యారెక్టర్ నేను డిసైడ్ చేస్తాను. రండి కూర్చోండి, పేపర్ పెన్ తీసుకో. కార్తీక్ రాయ్. ఏంటని రాసేది? 30 ఎపిసోడ్ నుంచి నేను రాస్తున్నాను, రాయమనండి. వచ్చాడుగా కొత్తగా. నువ్వేం చేస్తావురా? నేను టీవీ చూస్తాను, మనం రాయమనండి. హెచ్చరిక, యుగాంతం రాబోతోంది, ముప్పు ఎక్కడో లేదు, మీ ముంగిట్లోనే ఉంది. వచ్చే 12 గంటల్లోపు భారీ గ్రహశకలం తాకి భూమి బద్దలవబోతోంది, కావున మీకు మిగిలిన ఈ 12 గంటల్లో ఎంజాయ్ చెయ్యండి. ఓకే బాయ్. యుగాంతం కాబట్టి ఇంకా 12 గంటల మనం చచ్చిపోతాం కాబట్టి మనం ఇవాళ ఫైనల్ సెలబ్రేషన్, ఫన్నీ సెలబ్రేషన్ చేసేసుకుంటే. మానవ చరిత్రలో అనేది ఫైనల్ సెలబ్రేషన్ అంతే, మనమే చేసుకుంటాం, చేసుకుందాం. హలో అవునా అన్నా, యుగాంతం కదన్నా, విజయవాడలో పెద్ద ఈవెంట్ చేస్తున్నారంట, మీరు పేమెంట్ ఎంత తీసుకుంటారు? 3 లక్షలు చెప్పరా. అన్నయ్యకు 4 లక్షలు, నాది 1 లక్ష, మొత్తం 5. దరిద్రుడా, యుగాంతం ముడు కమిషన్ మానవా నువ్వు? నా తీసుకోవాలన్నా. వాళ్ళు ఫస్ట్ శేషుబాబు స్కిట్ అడిగారు తెలుసా, ఆయన బిజీగా ఉన్నాడంటే మిమ్మల్ని అడిగారు. ఆయన ఎందుకు పెట్టారా అంటే, ఆయన స్కిట్ చూసిన తర్వాత యుగాంతం చిన్నదిగా కనబడి చచ్చిపోయిన పర్లేదు అనుకుంటారు, అందుకనమాట. మరి నన్ను ఎందుకు పిలిచారా? ఆయన తర్వాత ఆ రేంజ్ లో స్కిట్ చేసేది మీరే కదా. యుగాంతం అంతమవుతోంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం మొత్తం ఇప్పుకొని ఓపెన్ గా మాట్లాడుకుందాం రా. ఇప్పుకోవడం అంటే అది ఇప్పుకోవడం కాదు రా, మనసులోని మాట బయటికి పెట్టాలి. ఎవరెవరి మీద కోపం, ద్వేషం, ఎవరి మీద ఏం కసి ఉందో మొత్తం తాగి మొత్తం బాగుదాం. ఎందుకంటే 12 గంటల వాళ్ళు చచ్చిపోయినా కానీ వాళ్ళు ఎవరు ఏం పీకలేరు. టీమ్ లీడర్ కాబట్టి ఫస్ట్ మీరు చెప్పాలి. యుగాంతం అప్పుడు కూడా నేనే ఫస్ట్. అవునా? ఎప్పుడైనా మీరే ముందు, తర్వాతే మేము. ఓకే, నేను ధైర్యం కోసం ఒక పెగ్గేస్తా. అరే నేను ఎంత పెద్ద కమెడియన్ రా, నేను ఇద్దరి మీద నాకు ద్వేషం, కోపం, కసి. ఎవరు అయితారన్నా చెప్పండి, వేసేద్దాం. నాగబాబు గారు, రోజా గారు, పాపం రా వాళ్ళు. 6 కుళ్ళిపోయిన గుడ్లు వాళ్ళు చేతిలో పెట్టి దీంట్లో ఏది మంచి గుడ్డు అంటే ఏం చెప్పగలరా అమాయక బిడ్డలు. హలో ఏమండి? ఏంటి యుగాంతం అంటండి? కలిసిపోదామని బాధపడుతున్నా, వచ్చేస్తావా? కాదండి, డాబా పైన ఒడియాలు ఆరబెట్టాను, తీసి ఇంట్లో పెడతారేమని. మొగుడు చచ్చిపోతాడా లేదు కానీ పైన
ఒడియాల మీద నీకు ప్రేమ ఉందే దరిద్రాలా, మొగుడు చచ్చిపోతాడు లేదురా దీనికి దరిద్రాలకి. డైరెక్టర్ అన్నా. హలో ఏంటి అన్నయ్య, మీ స్కిట్ లో కామెడీ లేదట? ఏమ్మా నా కామెడీ లేదు, స్కిట్ లేదా? సుల్తాన్ బజార్ కదండిరా, కిలో 2 కిలోల ప్రకారం అమ్ముతారు, కొనుక్కుంటారా దరిద్రులారా? అరే ఎప్పుడు ఆ ఫ్లోర్ లో పడి యాక్షన్ రోల్ అనే బదులు బయటికి వెళ్ళండిరా, పువ్వుల్ని చూడండి, అమ్మాయిల్ని చూడండి, ఆస్వాదించండి, వాడండి రా బెదండి ఒకసారి. బస్సు క్యాన్సిల్ అయింది, ఇది ఇల్లు అనుకుంటున్నారా, బాడ అనుకుంటున్నారా? అరే సిగరెట్ ఇరా. ఏమండి మీరు సిగరెట్ కూడా తాగుతారా? సిగరెట్ అండి, చుట్టా బీడి గుట్కా ఇక మీకు నాకు సంసారం లేదు, ఇక మీరు దిక్కు వేరు నా దిక్కు వేరు, ఇక మీకు నాకు విడాకులే, నేను వెళ్ళిపోతున్నానండి. తాకడానికి వచ్చిన గ్రహ శకలం అంగురం దూరంలో అంగారకుని ఢీకొని మన భూమికి ఏ ఢోకా లేదని తేల్చి చెప్పిన నస శాస్త్రవేత్తలు. దరిద్రుడు నస శాస్త్రవేత్తలు కాదు, నస శాస్త్రవేత్తలు. యుగాంతం కాలేదు కదా, నాకు పిఎం పోస్ట్ వచ్చింది, ప్రైమ్ పోస్ట్ వచ్చింది రే. లేదన్నా వదిన, నీకు విడాకులు పంపించు. విడాకులు అప్పుడే రా, భార్య నాకు విడాకులు ఇచ్చేసిరా. ఏంటి అలా పరిస్థితి? మల్లెమల్ల నుంచి ఫోన్ అన్నా. ప్రాపర్టీ చెప్పరా, చెప్పు. టీమ్ లోంచి తీసేశారు. నా మందు తెప్పించి నా పోస్ట్ కొట్టి నా ఇల్లు మీరే టీం లీడర్ రా. ఈ మధ్య ఎవరో కొత్త కొత్త టీం లీడర్, నువ్వు కూడా నా జీవితం నాశనం చేసి యుగాంతం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆడు, తర్వాత యుగాంతం లేదన్నాకేంటి, మొత్తం మారిపోయింది. ఎలా మరి సరి చేసుకుంటావు ఇప్పుడు? మళ్ళీ మేము మీ అందరికి 6 కుళ్ళిపోయిన గుడ్లు ఇచ్చి దాంట్లో ఏది బెస్ట్ గుడ్ అని సెలెక్ట్ చేయమంటావు. బాగుంది. నాగబాబు సార్, ఇది మంచి కాన్సెప్ట్ యుగాంతం అనేది. నెబురు అనే ఒక గ్రహం ఉందంట, అది వచ్చేస్తుందంట భూమి మీదకి, త్వరలో భూమి బదులైపోతుందంట. జాగ్రత్త. పటాస్ ప్రకాష్ మనకి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. శుభ్రంగా మీరెవ్వరు ఏ పాటించకండి, శుభ్రంగా మంచి ఫన్నీగా ఉంది, మంచి కాన్సెప్ట్ తీసుకున్నావు ప్రకాష్. థ్యాంక్ యూ సార్. గుడ్, థ్యాంక్ యూ.